వెల్కమ్ టు ఇండియన్ టీవీ. ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలనచిత్ర అవార్డులకు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 2018లో విడుదలైన సినిమాలకు గాను ఉత్తమ అవార్డులను వెల్లడించారు. ఈసారి ఉత్తమ సినిమా ఇండస్ట్రీతో పాటు దక్షిణ సినిమాలు జాతీయ స్థాయిలో హవా చూపించాయి. ఇంతకుముందు నేషనల్ అవార్డులంటే నార్త్ హీరోలు, హిందీ సినిమాలకే పరిమితమయ్యేది. కానీ ఈసారి మాత్రం నార్త్ సినిమాలకు గట్టి పోటీనిచ్చింది సౌత్ ఇండస్ట్రీ. జాతీయ స్థాయిలో సత్తా చాటిన సినిమాల్లో మహానటి ఒకటి, గత ఏడాది టాప్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన మహానటి సినిమా ఈసారి జాతీయ స్థాయిలో అవార్డులు వరించాయి. కీర్తి సురేష్ నటన, నాగ అశ్విన్ టేకింగ్ మహానటి సినిమాకు హైలైట్ గా నిలిచి జాతీయ స్థాయిలో సత్తా చాటిందే. అలా నాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా తెలుగు తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సావిత్రి పాత్రను చేసిన హీరోయిన్ కీర్తి సురేష్ కు ఉత్తమ నటి కేటగిరీలో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా, జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా మహానటి మూడు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. మహానటితో పాటు సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా కూడా ఉత్తమ జాతీయ అవార్డును దక్కించుకుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన చీలాసా మూవీ నేషనల్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే గా అవార్డు అందుకుంది. ఆ సినిమాకు రెండు కేటగిరీలో అవార్డులు వరించాయి. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ గా బెస్ట్ మేకప్ విభాగంలో ఆ సినిమా జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు కన్నడ సినిమా కేజీఎఫ్ కూడా జాతీయ స్థాయిలో సత్తా చాటింది. జాతీయ ఉత్తమ యాక్షన్ సినిమాగా కేజీఎఫ్ అవార్డును సొంతం చేసుకుంది. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ విభాగంలోను కేజీఎఫ్ మూవీకి అవార్డు వరించింది. కన్నడ సినిమా నాతి చరామి ఉత్తమ సాహిత్యం, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ ఫీమేల్ సింగర్ బిందుమాలినిగా మూడు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ కమ్మార సంభవం మలయాళంలోను జాతీయ అవార్డు అందుకుంది. ఇలా గతేడాది వరకు నార్త్కే పరిమితమైన జాతీయ చలనచిత్ర అవార్డులు ఈసారి సౌత్ సినిమాలతో గట్టి దెబ్బ తగిలింది. సౌత్ సినిమాలు జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. చూశారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.